చేస్తా, నీ కోర్టులు కూడా ఇగ్నోర్ చేస్తున్నా. ఇట్లా తప్పుడు ప్రచారాలు చేసే వాళ్ళ పైన పేపర్లో ఎవడో స్టేట్మెంట్ ఇస్తే అది వేరే, దానికి సంబంధించిన ఒక పేపరు ఎవరు స్టేట్మెంట్ లేకుండా హెడ్లైన్స్లో రాశారు. అందులో ఎక్సైజ్ మినిస్టర్ నారాయణ స్వామి, ఎక్సైజ్ అంటేనే మంది అంటేనే తెలియని నారాయణ స్వామి నేను. ఆ మంది ఎట్లా ఉండదు కూడా నాకు, ఆ టేస్ట్ కూడా నా జీవితంలో చూడాల. ఇటువంటి వ్యక్తి పైన ఒక సైకిల్ పెట్టుకుని ఉండి ఒక పేపర్ నడుపుతుండు సైకిల్లో తిరుగుతుండే వ్యక్తి ఈరోజు బినామీల పైన కోట్లు కోట్లు గడిచారు, ఆస్తులు గడిచారు. ఆ బినామీ అనేది ఆ రాధాకృష్ణ వంశానికి సంబంధించిన వాళ్ళు, రాధాకృష్ణకి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు బినామీలు పెట్టుకుని బతికినారు. కానీ తెలుగుదేశంలో బినామీ పైన బతకాల్సిన కర్మ మాట లేదు. నా బిడ్డలు కూడా బ్రహ్మాండంగా చదువుకున్నారు, నా అల్లుళ్ళు బ్రహ్మాండంగా ఉన్నారు. ఒక ఇల్లు కట్టుకోవాలంటే కూడా 3 కోట్లు 2 కోట్లు పెట్టి బ్యాంక్ నుంచి డబ్బులు తీసుకుని వచ్చి ఇల్లు కట్టే కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటున్నారు. ఒక్కొక్కరు 1 లక్ష 2 లక్షలు ఇన్కమ్తో వాళ్ళు బతుకుతున్నారు. వాళ్ళ గురించి కూడా నేను వరిగా వాళ్ళ అవసరం లేదు. నాకు ఏదైనా లోటు పాటలు ఉంటే బాధ ఉంటే కూడా నాకు దైవ సమానుడైనటువంటి రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ నన్ను అన్ని రకాలుగా ఆదరిస్తూ ఉన్నది. జగన్మోహన్ రెడ్డి వచ్చినాక నాకు ఈ పదవులంతా కూడా ఇవ్వటం జరిగింది. పేదవాడికి అందరికీ ఆయన పేదవాళ్ళకి దేవుడిగా నిలబడినాడు కాబట్టి ఆయన ఎప్పుడు ఆరాధ్యంగా ఉంటాడని కులము మతము పార్టీ చూడని వ్యక్తితను నా పైన ఇటువంటి బురదలు చెప్తే దాన్ని నిరూపించమని రాధాకృష్ణ మళ్ళీ ఒక తిరిగి గట్టిగా హెచ్చరిస్తున్నాను. నిరూపించబోతే నేను ఖచ్చితంగా కోర్టులో డెఫర్మేషన్ కేసు వేస్తాను. ఇక్కడ రాక్షస మనస్తత్వం ఉండే వాళ్ళు కూడా దాన్ని చదివారంటే నారాయణ శంకర్ బినామీ ఉండదు అంటారు. దీన్ని చదివారంటే ఆ బినామీ అంటే నాకు అర్థం కాదు. ఆక్షన్ అంటే తెలియని రాధాకృష్ణ పేపర్ ఎట్ రన్ చేస్తుండే నాకు అర్థం కదా. ఆక్షన్ అనేదాన్ని తెలియనటువంటి వ్యక్తి పేపర్ ఎట్ రన్ చేస్తుండో తెలియ, ఆక్షన్కి ఎవరు డబ్బు కడతాడో, ఎవరు ఆక్షన్లు ఎక్కువ కడతారో వాళ్ళకి వస్తుంది. కాబట్టి ఇది రాధాకృష్ణ మళ్ళీ హెచ్చరిస్తుందా, నీకు దమ్ము ధైర్యం ఉంటే నిజంగా తల్లిదండ్రులకి మనం పుట్టుంటే నువ్వు నిరూపించు, నేను రిజైన్ చేసేస్తాను.